అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 8985189851. టాలీవుడ్ లో సెంటిమెంట్స్ ఎక్కువ. ఏదైనా ఒక ఎలిమెంట్ తమ కెరియర్ కి కలిసి వస్తే దాన్ని కంటిన్యూగా రిపీట్ చేస్తారు మేకర్స్. హీరోయిన్స్ విషయంలో ఇదే ఫార్ములాని కంటిన్యూ చేసిన ఇద్దరు దర్శకులు ఇప్పుడు నో సెంటిమెంట్ అంటున్నారు. కొత్త ప్రాజెక్ట్స్ కోసం నయా బ్యూటీస్ ని రంగంలోకి దింపుతున్నారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కి పూజ హెగ్డే లక్కీ హీరోయిన్. గతంలో తను తెరకెక్కించిన అరవింద సమేత, అలవైకుంఠపురం సినిమాలో ఈ బ్యూటీనే రిపీట్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. అందుకే మహేష్ గుంటూరు కారం కోసం మరో ఆలోచన లేకుండా పూజా హెగ్డేను తీసుకున్నాడు. అయితే రోజులు గడిచే కొద్దీ పరిస్థితులు మారిపోయాయి. మహేష్ త్రివిక్రమ్ సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకుంది. శ్రీలీల మెయిన్ హీరోయిన్గా మారిపోయింది. అయితే పూజా స్వచ్ఛందంగా తప్పుకుందా లేక యూనిట్ ఆమెను తొలగించిందా అనేది ఇక్కడ అప్రస్తుతం. పూజా హెగ్డే లేకుండా త్రివిక్రమ్ ఓ సినిమా చేస్తున్నాడనేది ఇక్కడ మ్యాటర్. త్రివిక్రమ్ రూట్లో ట్రావెల్ చేస్తున్న మరో దర్శకుడు గోపిచంద్ మలినేని. ఈ ఫిలిం మేకర్కి శృతి హాసన్ అంటే విపరీతమైన సెంటిమెంట్. గతంలో వచ్చిన బలుపు, క్రాక్, వీరసింహారెడ్డి సినిమాల్లో ఈ బ్యూటీనే పెట్టి హిట్స్ కొట్టాడు. దీంతో రవితేజతో తను చేయబోయే సినిమాలో హీరోయిన్గా శృతినే ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ గోపిచంద్ మాత్రం ఇప్పుడు తన సెంటిమెంట్ని పక్కన పెట్టేసినట్టు తెలుస్తోంది. మాస్ మహారాజా ప్రాజెక్ట్ కోసం వేరే హీరోయిన్ని ట్రై చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా పూజా హెగ్డే పేరు గట్టిగా వినిపిస్తోంది. మొత్తానికి మొన్నటి వరకు హీరోయిన్స్ని సెంటిమెంట్గా భావించిన ఇద్దరు దర్శకులు ఇప్పుడు వాటికి బ్రేక్ చెప్పడం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.